హాయ్, గుడ్ మార్నింగ్. శుభోదయానికి స్వాగతం. ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాల్ని మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకి ఉపయోగపడే ఎన్నో అంశాలని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వెజిటేరియనిజం. దీని గురించి మనకి మరెంతో జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ పిర్మిడ్ మాస్టర్ మరియు వెజిటేరియన్ మూమెంట్ కోసం ఎంతో వర్క్ చేసిన ఆచార్య శ్రీనివాస్ గారు. మరి ఆయన నుంచి మరెంతో జ్ఞానాన్ని తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే మేడం. సో మీకు వెజిటేరియనిజం పట్ల అట్రాక్షన్ అనేది ఎట్లా ఏర్పడింది? దీనికి ఫస్ట్ నాకు మూలంగా ఒక ఇన్సిడెంట్ ఉంది. చిన్నప్పుడు ఒక రెండు కోడి పిల్లల్ని పెంచేవాడిని నేను. ఒక పెట్ట, ఒక పుంజు, మంచిగా పెరిగేవి. రోజు స్కూల్ నుంచి రావడం, వాటితోనే ఉండడం, చాలా బాగా పెరిగేవి అన్నమాట. అంటే మనం ఎందుకు కోడి పిల్లల్ని పెంచుతామంటే వాటిని మాంసంగా తినడానికో లేకపోతే వాటిని అమ్మడానికో, పుంజులు అయితే వాటిని పందాలు వేయడానికో, ఇలాగే పెంచడం అలవాటు. కానీ మనం చిన్నపిల్లలం కదా, మనకు అవన్నీ తెలియదు. వాటితో ఆ పెంచేటప్పుడు ఏమైందంటే ఒకసారి బాగా పెరిగాయి. మా ఎదురుగుండా ఒక గేదెల పాక ఉండేది. అవి అక్కడికి వెళ్ళి రోజు అక్కడ పెంట గుట్ట మీద ఇప్పుడు ఆడుకుంటా, అక్కడ ఏదైనా ఉంటే తింటా అట్లా ఉండేవి. ఆ ఓనర్ ఆయన ఏమైందో ఆయనకి బాగా విసుగొచ్చినట్టుంది. ఆయన పెట్టాడో ఇంకొకరు పెట్టారో ఎవరు పెట్టారో వాటికి ఏదో పాయిజన్ పెట్టేశారు. పాయిజన్ పెడితే ఒక కోడి చనిపోయింది. మళ్ళీ అదే కొన్ని రోజులకి మళ్ళీ ఇంకొక పాయిజన్ పెట్టారు. ఇంకొక కోడి కూడా పాయిజన్ పెట్టారు, అది కూడా చనిపోయింది. ఎంత ఏడ్చానో నాకే తెలియదు, అంత ఏడ్చాను. సో మనకేం తెలీదు, మనకేం తెలుసు అంటే అవి మనతో పాటు తిరిగేవి. కానీ వాటిని చంపేశారు. వేరే న్యాచురల్ డెత్ కూడా కాదు, నొరగ కక్కుకుంటా. ఒక కోడి అయితే నా చేతిలోనే చనిపోయింది. అది అయిపోయింది తర్వాత నేను మర్చిపోయింది దాన్ని. నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే, నా ఫ్రెండ్ ఉండేవాడు, అబ్బాయి విశ్వబ్రాహ్మణుల అబ్బాయి, నేనేమో చౌదరి ఫ్యామిలీలో పుట్టాను, మేము తింటాం మా ఫ్యామిలీ అంతా, వాళ్ళ ఫ్యామిలీ తినరు. ఒకరోజు ఏమైందంటే నేను ఒక కేక్ తీసుకెళ్ళి, ఎగ్ ఉంది అందులో, వాడు తినేవాడు కాదు కానీ వాడి చేత తినిపించాలని నేను, అదో పిచ్చి కదా మనకి, అందులో ఎగ్ ఉందని చెప్పకుండా నేను ఆయనకి ఇచ్చేసాను. ఇస్తే తిన్నాడు. తిన్న తర్వాత ఎగ్ ఉంది అని చెప్పాను. అయ్యో, ఆయన వాంచ్ చేసుకున్నాడు అబ్బాయి. ఎగ్ ఉందని చెప్పగానే సెకండ్స్లో ఆయన వాంచ్ చేసుకున్నాడు అన్నమాట. సో అదొక ఇన్సిడెంట్ నాకు, ఎందుకంటే ఆ అబ్బాయి నాకు చాలా బెస్ట్ ఫ్రెండు. ఇద్దరికి 5 ఇయర్స్ గ్యాప్ ఉంది కానీ చాలా బెస్ట్ ఫ్రెండు. నేను ఆ రోజు ఆలోచించా, అరే వీడి మాంసం తినట్లేదు, ఎగ్ కూడా తినట్లేదు, నేనెందుకు తింటున్నాను అనేది నా మైండ్లో పడింది. అది కూడా అయిపోయింది, మర్చిపోయా. తర్వాత కొన్ని రోజులకి 2004 నాకు ఒక పాంప్లెట్ దొరికింది. అందులో ఆ పాంప్లెట్ ఏంటి అనేది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, కానీ ఒక సెంటెన్స్ ఉంది, మన కడుపు శ్మశానం కాదు మృత కళేబరాలని దాచుకోవడానికి. ఆ కింద అది ఎవరు, ఆ కొటేషన్ ఎవరు ఇచ్చారంటే జార్జ్ బెర్నార్డ్ షా గారు చెప్పిన మాట. నాకు ఆయన పేరు కూడా తెలియదు, తర్వాత చూశాను ఆయన పేరు కొన్ని సంవత్సరాల తర్వాత. కానీ ఆ సెంటెన్స్ మాత్రం నా మైండ్లో పడింది, మన కడుపు శ్మశానం కాదు మృత కళేబరాలను దాచుకోవడానికి. ఎంత బాగుంది. సో వెంటనే ఆ రోజు నుంచే నేను మాంసం వదిలేసాను. నేను అప్పుడు టోల్గేట్లో పనిచేసేవాడిని వైజాగ్. అక్కడ సాటర్డే సండే మాకు మాంసం పెట్టేవారు. మేమంతా స్టాఫ్ అంతా అక్కడే ఉండేవాళ్ళం, వాళ్ళే అంత అకామిడేషన్ ఇచ్చేవారు ఫుడ్ అంతా. ఆ రోజే నేను మాంసం తినడం మానేశాను. ఆ రోజు సాటర్డేనో సండేనో ఏదో ఆ రోజు మాంసం ఉంది అక్కడ, నేను మానేశాను అన్నమాట. సో అక్కడ మొదలైంది శాకాహారం అనేది. తర్వాత మెల్లిగా అందరికీ చెప్పడం మొదలుపెట్టా, అక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నేను ఏదైతే అర్థం చేసుకున్నానో దానంతా చెప్పడం మొదలుపెట్టాను. తర్వాత మెడిటేషన్ పరిచయం అయింది. మెడిటేషన్ పరిచయం అయిన తర్వాత నెక్స్ట్ 2006లో పత్రిసార్ని కలిశాను. పత్రిసార్ని కలిసిన తర్వాత ఇంకా స్ఫూర్తి పెరిగిపోయింది.
ఏది శాకాహారం మీద అహింస మీద ఎందుకంటే ఆయన 10 మాటలు మాట్లాడితే అందులో 7 మాటలు శాకాహారం గురించి మాట్లాడేవారు ప్రతిసారి ఆడియోస్ అన్నీ విన్నా అన్ని ప్రోగ్రాంలు అటెండ్ అయ్యేవాడిని సో దాని ఇంపార్టెన్స్తో పాటు దాని స్ప్రెడ్డింగ్ కూడా ఇంపార్టెన్స్ అర్థమైంది తర్వాత ఫ్యామిలీ మనం ఎవరితో మొదలు పెట్టాలి ఫస్ట్ మనం చేంజ్ అయ్యాము నెక్స్ట్ ఎక్కడ మన మన ఇంట్లో ఉంటుంది కదా సో మా అమ్మ నాన్నకి చెప్పా మనం బలవంతంగా చెప్పలా ఫోర్స్ లేదు ఎప్పుడు చెప్పడం అంతే చెప్పడంలో స్ట్రాంగ్గా చెప్పేవాళ్ళం తప్ప వాళ్ళని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఎవరిని కూడా వాళ్ళు తింటున్నా అట్లాగే మానే సార్ ఒక సంవత్సరం సంవత్సరంన్నర తిన్నారేమో తర్వాత మీరు జస్ట్ ఎలా చూస్తూ ఉన్నారు నేను ఎలాగ బయట ఉండేవాడిని ఓకే సో చెప్పాము వాళ్ళ వాళ్ళ లోపల కూడా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది సహజంగానే మా నాన్న బ్రతికున్న చేపను తెచ్చుకుని తినేవాడు ఆయన ఆయనకి చచ్చిపోయిన చేప కూర ఇష్టం ఉండదు బ్రతికున్న చేపే తెచ్చుకుని తినేవాడు అలాంటి మనిషి మనే సార్ వెజిటేరియన్గా ఎందుకు ఉండాలి వెజిటేరియన్గా ఎందుకు ఉండాలంటే మనిషిగా ఉండాలి కాబట్టి అసలు మనిషిగా ఎందుకు ఉండాలి మనం దట్ ఈస్ హూ వీఆర్ ఎస్ సో మనం ఏమిటో మనం దానిలా ఉండాలి మనం రెండు ఒకటి మనం మానవుడు రెండోది మనం దైవం మూడోది కూడా ఉంది రాక్షసుడు అది మన గతం రాక్షసుడిగా కూడా ఉండి వచ్చాం మనం కానీ అది అయిపోయింది గతం గత ప్రజెంట్ మనం ఏమిటి మనిషిగా ఉన్నాం సో మాంసం తింటే మళ్ళీ గతానికి పోతాం మనం పాత ఒక రోత కొత్త ఒక వింత పాతను వదిలిపెట్టేయాలి మనం ఎప్పుడు సో ఆ రాక్షసత్వాన్ని వదిలేయాలి మానవత్వంలో ఉండాలి వెజిటేరియనిజం అంటే అదేదో డైట్ అనుకుంటారు కాదు అది కనీసం మనిషి పాటించాల్సిన విషయం ఇంగిత జ్ఞానం ఉంటాంగా సో మినిమం కామన్ సెన్స్ ఏది తినాలి ఒక జంతువుని చంపకూడదు దాని రక్తంతో మనం కడుపు నింపుకోకూడదు అనేది ఏంటది ఇంగిత జ్ఞానం అది ఇప్పుడు ఈ కుర్చీలో మనం ఎలా కూర్చోవాలి ఇది ఇంగిత జ్ఞానం ఇట్లా తిరగబడి కూర్చుంటే సో మాంసం తినడం ఏంటంటే ఇట్లా తిరగబడి కూర్చోవడం ఇంగిత జ్ఞానం లేకపోవడం నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పారు నేను తనకి ఎప్పుడైనా వెజిటేరియనిజం గురించి చెప్పినప్పుడు నాకు ఒక క్వశ్చన్ వేసేది ఏంటంటే మనము ఒక ఫుడ్ చైన్ అనేది ఉంటుంది హెర్బివోరస్ని కార్నివోరస్ని తింటాం కార్నివోరస్ని వేరే వాళ్ళది అలా తినే ఫుడ్ చైన్ ఉంది కదా దాంట్లో హ్యూమన్స్ టాప్ ఆఫ్ ద ఫుడ్ చైన్ అంటారు ప్రస్తుతం భూమిలో ఉన్న వాళ్ళు అంటే మనకి హక్కు ఉంది వేరే జీవుని తినే హక్కు అనేది తను చెప్తా ఉంటుంది దీనికి ఆన్సర్ ఫుడ్ చైన్ ఉంది ఒక్కొక్క బీయింగ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు పాము ఉంది తన గుడ్లు తనే చంపుకు తింటుంది విన్నాం కదా మనం చూడకపోయినా విన్నాం మరి మనం కూడా మన పిల్లల్ని చంపుకు తినొచ్చుగా అది ఫుడ్ చైన్ కింద వస్తుందిగా సో మనం ఏమిటి అనేది పాయింట్ తర్వాత మార్పు సహజం ఎప్పుడో మనం ఆ ఫుడ్ చైన్లో మనకేమీ వేరే ఆప్షన్ లేనప్పుడు మాంసం తిన్నామేమో ఆది మానవుడు అని మనం చెప్పుకునే వాళ్ళం కదా అప్పుడు ఆప్షన్ లేదు అప్పుడు ఇప్పుడు కూడా ఆప్షన్ లేకపోతే తింటాం ఇప్పుడు నాకు ఆప్షన్ లేదనుకోండి నేను లహరి గారిని తింటాను నా శరీరాన్ని నిలబెట్టుకోవాలనుకోండి నాకేం ఫుడ్ లేదు అప్పుడు నేను లహరి శరీరాన్ని కూడా తింటాను అదేంటది దాని ఆపద్ధర్మం అంటాం అప్పుడు తినొచ్చు ఏమో అది మనం మనల్ని మనం రక్షించుకుంటాం కదా సింహం ఏం చేస్తుంది సింహంకి ఆప్షన్ లేదు ఇంకా ఓకే సింహం జింకనో మేకనో లేకపోతే ఇంకొక దాన్నో అది వెజిటబుల్స్ తినదు అలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు యూ కెన్ డూ ఇట్ కానీ మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఎన్నో టేస్ట్ లేదంటే ఎన్నో రుచులు ఉన్నాయి రోజుకొక కొత్త కొత్తగా తయారవుతున్నాయి వెజిటేరియన్ ఫుడ్లో మరి ఇంకేం రోగం మాంసం తినడానికి మళ్ళీ దీనికి మనం ఫుడ్ సైకిల్ ఒకవేళ ఉండొచ్చు కాక ఫుడ్ సైకిల్ ఉంటే గతంలో మనము బట్టలు లేకుండా ఉన్నాము ఇప్పుడు ఉంటున్నామా లేదా మార్పు సహజం మారుతూ ఉండాలి అందులోనే ఇది కూడా వెజిటేరియన్ అన్న నాన్ వెజిటేరియన్ ఫుడ్ అన్న మన బాడీ పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది చనిపోవడం అంటే ఏంటంటే ఒక శరీరంలో ఉన్న ఒక జీవి లేదా ఒక ప్రాణి లేదా ఒక ఆత్మ లేదా ఒక చైతన్యం కాన్షియస్నెస్ అది బయటికి రావడం ఏది ఇది న్యాచురల్ డెత్లో జరుగుతుంది ఒక యాక్సిడెంట్లోనో లేదా ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆ శరీరం ఆటోమేటిక్గా ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది దీన్ని చావు అన్నాం చంపడం అంటే ఆ శరీరం లోపల నుంచి జీవిని బలవంతంగా విడదీయడం ఇప్పుడు నేను మీ పీక గట్టిగా నొక్కాననుకోండి
కాళ్ళు రెండు కట్టేసి అప్పుడు ఏమవుతుంది, మీరు శరీరం లోపల నుంచి మీకు రావాలని ఇంట్రెస్ట్ లేదు కానీ మీరు రావాల్సి వచ్చేస్తుంది, శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది. సో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరుగుతుందో ఆ ఆత్మకు సంబంధించిన ఆ టాక్సిన్స్ లేకపోతే మీ దీన్ని మనం పెద్దవాళ్ళు శాపనార్థాలు అన్నారు, దాని చుట్టూ తిరుగుతుంటాయి. ఎవరైతే ఆ చర్యలో భాగస్వాములు అయ్యారో, ఎవరైతే ఆ జంతువుని చంపుతారో, దాన్ని అమ్ముతాడు, ఆ శరీరాన్ని కొంటాడు, దాన్ని వండుతాడు, దాన్ని వడ్డిస్తాడు, దాన్ని తింటాడు, వీళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు అవుతారు. ఒక మర్డర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ మర్డర్ చేసిన వ్యక్తికి, వాడికి నివాసం ఇచ్చిన వాడికి, వాడికి సహకరించిన వాడికి, వాడికి ఐడియా ఇచ్చిన వాడికి, వాడికి డబ్బులు ఇచ్చిన వాడికి, అందరికీ ఆ భాగం వర్తిస్తుంది కదా. సో అలాగే ఇందులో కూడా వర్తిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ ఫుడ్ మనం తీసుకుంటామో ఆ కర్మ యొక్క ఎఫెక్ట్ మనకు కూడా వస్తుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏదో మనకు సంబంధం లేదనుకుంటారు అందరూ, ఎందుకంటే సైన్స్ అంటే మనం అంతా ల్యాబొరేటరీలోనూ కెమికల్స్లోనూ ఉందనుకుంటాం. సైన్స్ అంటే కర్మ సిద్ధాంతం కూడా సైన్సే. ఏంటి సైన్స్ అంటే, ఒకటి మనం చేసామనుకోండి దానికి రిఫ్లెక్షన్ వస్తుంది, అదే సైన్స్, అది సైన్స్ కాదా. తర్వాత ఒక మృత శరీరం నుంచి నీకు అమృతం ఎట్లా వస్తుంది, వస్తుందా? మృతి అంటాం, మృతి అంటే మృతము. సో ఒక డెడ్ బాడీ నుంచి నీకు జీవం ఎలా వస్తుంది, ఎంత ఫుడ్ ఎంత తీసుకుంటున్నాం మనం జీవం కోసం తీసుకుంటున్నాం. వెజిటేబుల్స్లో ఏముంది, ప్లాంట్స్ యొక్క డ్యూటీ ఏంటంటే సూర్యుల్లో ఉన్న శక్తిని తీసుకుని ఆ సూర్యశక్తిని మనకి అందించడం, అవి సూర్యశక్తిని తీసుకుంటాయి మనకి అందిస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ జీవం వస్తుంది. కానీ మాంసం తింటే జీవం ఎలా వస్తుంది, అసలు దాని వాసన ఏంటి, దాని రూపం ఏంటి, మళ్ళీ దాన్ని మనం కడుపులో పెట్టుకోవడం ఏంటి, ఎంత పిచ్చిది. తర్వాత ఆరోగ్యపరంగా తీసుకున్నా కానీ మనకి చెప్తారు డైజెషన్ పరంగా ఎంతో టైం పడుతుందని, ఎగ్జాక్ట్ ఎన్ని అవర్స్ అని పక్కన పెడితే దీనికంటే అది ఎక్కువ టైం పడుతుంది. మనకి పూర్వం ఉపవాసము అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఎందుకు ఉపవాసం పెట్టేవారంటే డైజెషన్ సిస్టమ్ కానీ బాడీ మొత్తానికి రెస్ట్ ఇచ్చేవారు ఫుడ్ లేకుండా. అప్పుడేమవుతుంది, ఇంకా రీజనరేట్ చేసుకునేది ఎనర్జీ బాడీని. అలాంటిది ఆ డైజెషన్ సిస్టమ్ మీద లేకపోతే ఆ జీర్ణాశయం మీద మనం ఆ మాంసం మనం తిన్నప్పుడు ఎంత అనీజీగా ఉంటుందో, ఆ పళ్ళల్లోకి దూరి అలా శరీరం లోపలికి పోయి, అసలు దాన్ని ఊహించండి ఒకసారి. ఒక మిక్సీలో రాళ్ళు వేసామనుకోండి ఏమవుతుంది, మిక్సీ అది పాడైపోతుంది. ఒక పెట్రోల్ బండిలో కిరోసిన్ పోసామనుకోండి ఏమవుతుంది, నడవదా, నడుస్తుంది కానీ తొందరగా పాడైపోతుంది. సో అలాగే మాంసం తిన్నా మనిషి శరీరం నడుస్తుంది కానీ ఆ కర్మ మొత్తాన్ని అనుభవించాలి. తర్వాత వాళ్ళకి శాంతి ఉండదు, మాంసం తింటే మనిషికి శాంతి ఉండదు, మాంసం ఉంటే ఆ ఇంట్లో శాంతి ఉండదు. ఇట్స్ మై ఛాలెంజ్, మాంసం ఉన్నన్న రోజు మా ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ శాంతి చూడలేదు, అంతా అశాంతే, గందరగోళం, ఎందుకు కొట్టుకుంటామో తెలియదు ఇంట్లో. నరకం అంటే ఏంటి, అదే నరకం. ఒక రాంగ్ వైబ్రేషన్స్లో మనం జీవించడమే నరకం, బ్యాడ్ వైబ్రేషన్స్లో జీవించడం నరకం. ఎప్పుడైతే మనిషి మాంసం తింటుంటాడో వాడు ఒక బ్యాడ్ వైబ్రేషన్లో ఉంటాడు మనిషి, శరీరం అంతా ఒక జీవకాంతే ఉండదు మనిషికి. వాళ్ళ యొక్క థాట్ సిస్టమ్స్ అట్లా ఉంటాయి, థాట్ ప్రాసెస్. ఇది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం కానీ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇందాక అనుకున్నట్టు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ భూమి అంతా కూడా మనకి ఎనర్జీ మీద బేస్ అయి ఉంది అంతేగా. ఇప్పుడు భూమండలానికి ఏం బేస్ ఉంది, ఏమైనా బేస్ ఉందా? యూనివర్స్లో మనం చూసాం కదా, ఫొటోస్ చూసాం, ఒక బాల్ లాగా ఉంది. ఆ బాల్ కింద ఏమైనా ఉందా, మళ్ళీ ఏముంది, మరి ఎనర్జీ ఉంది. అంటే ఎవ్రీథింగ్ ఎనర్జీ మీద యూనివర్స్ అనేది నడుస్తుంది, దాన్ని విశ్వశక్తి అంటాం, కాస్మిక్ ఎనర్జీ అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం ఈ రూమ్లో మనం మంచిగా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఇక్కడ ఒక వైబ్రేషన్ ఉంటుంది. మనం ఇప్పుడు కొట్టుకున్నాం అనుకో, జుట్టు పట్టుకుని ఎలా ఉంటుంది, బాగోదు. ఒక క్షణంలో వైబ్రేషన్ అంతా మారిపోతుంది. మరి ఇక్కడ ఒక కోడిని తెచ్చి చంపామనుకోండి, అప్పుడు ఇంకా. సో మనం ఏ వైబ్రేషన్ ఉంటామో మన థాట్స్ కూడా అట్లా ఉంటాయి. మనం ఏ వైబ్రేషన్లో తిరుగుతూ ఉంటామో ఆ రకమైన థాట్స్ మనకు వస్తుంటాయి. దీన్ని సాంగత్య దోషం అంటారు. సాంగత్యం అంటే ఏంటి, కలిసి ఉండడం, కలవడం, ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు ఒక రకంగా. సో ఎప్పుడైతే మనం మనుషులతోనే సాంగత్యం కాదు, వైబ్రేషన్తో కూడా సాంగత్యం.
యా సో వైబ్రేషన్లో కూడా సాంగత్యం ఉంది కదా మరి. కాబట్టి థాట్స్ అనేవి ఎప్పుడు కూడా మనమున్న వైబ్రేషన్ బట్టి ఉంటుంది. ఆఫ్ కోర్స్ కొంతమంది మాంసం తినే వాళ్ళు అద్భుతంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు, ఇది అందుకే ఇది కొంచెం పారాడాక్స్గా ఉంటుంది, కానీ డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఎప్పుడూ కూడా గుడ్డి బెటరా మెల్ల బెటరా, గుడ్డి అంటే అసలు కళ్ళు లేకపోవడం, మెల్ల అంటే కొంచెం కనిపిస్తూ ఉంటుంది మెల్లకన్ను. ఓకే మెల్లకన్ను బెటర్, మెల్లకన్ను బెటర్, మెల్లకన్ను బెటరా బాగా కనిపించడం బెటరా? బాగా కనిపిస్తుంది అలా అనమాట. మాంసం తినటువంటి గుడ్డిదనము, శాకాహారం అంటే మెల్లకన్ను. ఒకవేళ మాంసం తినడం మెల్లకన్ను అయింది అనుకోండి, శాకాహారం కళ్ళు స్పష్టంగా కనిపించడం. ఓకే అది ఆ డిఫరెన్స్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు ఎగ్ కూడా నాన్ వెజ్ అయినా? ఎస్, ఎగ్ అనేది మనం గమనిస్తే అసలు ఫుడ్డే కాదు. ఫస్ట్ పాయింట్, ఎగ్ ఎట్లా ఫుడ్ అవుతుంది? అది దాని స్మెల్ ఏంటి అసలు? అంత గొప్పగా ఏముండదు. సో అవన్నీ కూడా మనం కడుపులో పెట్టే అసలు పెట్టే మెటీరియలే కాదు అసలు. ఇప్పుడు ఈ చైర్ ఉంది, దీనిపైన ఏదేదో ఉంది ఒక మెటీరియల్, ఇది మనం తింటామా? లేదు. షర్ట్ తింటామా? లేదు. ఎందుకు తిను? బికాస్ దే ఆర్ నాట్ ఫుడ్. ఎస్, అది ఆ మెటీరియలే కడుపులో పెట్టేది కాదు. అలాంటిదే కోడిగుడ్డు కూడా. ఆ గుడ్డు అనేది దాని స్మెల్ కానీ ఆ మెటీరియల్ కానీ అంతా అది కడుపులో పెట్టేది కాదు. అది అందుకే దాన్ని రిపేర్ చేసి తినేవాళ్ళు మన వాళ్ళు, కొంచెం పసుపు వేయడము అందులో స్మెల్ రాకుండా, ఇట్లాంటి రిపేర్స్ చేసేవారు మన పెద్దవాళ్ళు. ఎందుకు అట్లా చేయడం కూడా అక్కర్లేదు, దాని జోలికి పోకుండా ఉంటే చాలు. తర్వాత గుడ్డు అంటే అది పిండం, ఎగ్ అంటే ఏంటి పిండం కదా. సో ఆ పిండము మనకు పాతది ఒక మాట చెప్పేవారు పెద్దవాళ్ళు, పిండాకూడు అనే పదం ఉంది. సో ఆ పిండాన్ని ఆహారంగా తీసుకుంటే అదే పిండాకూడు అంట అని నేను అనుకుంటున్నాను. పిండాకూడు తినకూడదు రానివ్వరు కదా. సో పిండాకూడు అంటే ఏంటి? మనిషి చచ్చిపోయిన తర్వాత ముద్దలు చేసి పెట్టడం కాదు. పిండం అంటే శరీరం లోపల సరిగా ఇంకా తయారు కాని జీవి, తయారయ్యే ప్రాసెస్లో ఉంది, దాన్ని పిండము అంటాం. మనల్ని ఏమనేవారు, 3 నెలల పిండము, 5 నెలల పిండము, 8 నెలల పిండం అనేవారు. సో అలాగే కోడి పిండం అది, ఇది ఎలా తింటాం అది? తర్వాత దాని మీద ఎన్నో పరిశోధనలు వచ్చాయి, మనం వీటి గురించి పరిశోధన వెతుక్కోవాలి. అఫ్ కోర్స్ పాజిటివ్గా కూడా తినొచ్చని కూడా చెప్తుంటారు, అది వేరే సంగతి. కానీ తినకూడదు అనే దానికి మనం ఎప్పుడు ఏమేమి ఉన్నాయో వెతుక్కొని చూసుకోవాలి. తర్వాత ఇది ఒక ఎప్పుడైతే ఒక పౌల్ట్రీ బిజినెస్ అయిపోయిందో అప్పుడు రోజుకొక గుడ్డు తినాలి, లేకపోతే గాంధీ గారు గుడ్డు తినమన్నారు, ఇట్లా న్యూసెన్స్ అంతా క్రియేట్ చేశారు. ఆ న్యూసెన్సే కదా, గాంధీ గారు గుడ్డు ఎట్లా తినమంటాడు ఆయన? సో ఇవన్నీ మనకు మనమే సెల్ఫ్ చెక్ చేసుకొని కొంచెం పరిశోధన చేసుకొని, ఎవరు పడితే ఏం చెప్తే అది వినేయడం కాదు. ఇప్పుడు శ్రీనివాస్ ఏదో చెప్పాడంటే శ్రీనివాస్ చెప్పింది వినడం కాదు, లేకపోతే లహరి ఏదో చెప్పిందంటే లహరి ఏదో చెప్పింది వినడం కాదు. మనకు మనమే పరిశోధించుకోవాలి. ఒక నెల రోజులు మాంసం తిని బ్రతకాలి, ఒక నెల రోజులు మాంసం వదిలేసి శాకాహారం తిని బ్రతకాలి. చేంజెస్ మనమే గమనించాలి. ఎవరికి పట్టింది మన జీవితం గురించి, మన శరీరం గురించి, మన కడుపు గురించి, మన కర్మ గురించి, మన ఆరోగ్యం గురించి ఇంకొకటికి ఎందుకు? మనకే మనం పరిశోధన చేసుకోవాలి. మనం ఏవేవో చేస్తుంటాం మన జీవితంలో, కానీ అసలైన ఫండమెంటల్స్ మనం, ఆహారం అనేది ఫండమెంటల్ పాయింట్ అది. సో దాని మీద మనం సరిగా అవగాహన లేదు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి ఇలా ఎగ్గ ఒక బేబీ కదా, దాన్ని ఎందుకు ఆ ప్రాసెస్ని ఆపేస్తాం, ఎందుకు తినొద్దు అట్లా అన్నప్పుడు నాకు కౌంటర్గా నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, రిప్లై వచ్చింది ఏంటంటే, అది ఇప్పుడు కొంచెం ల్యాబొరేటరీలో ఇప్పుడు ఆ బేబీ ఎట్లా ఉంటుందంటే, ఆ ఎగ్ని ఎలా జనరేట్ చేస్తున్నారంటే అది చిక్ చిక్ లాగా అవ్వదు, బేబీ చికెన్ లాగా అవ్వదు అనే చెప్తున్నారు. సో వీఆర్ నాట్ హార్మింగ్ ఎనీ వన్ అనే తన రిప్లై. దానికి మీ ఆన్సర్? ఇప్పుడు ఒక న్యాచురల్ ప్రాసెస్ని, ఒక న్యాచురల్, ఇప్పుడు అదే గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? గుడ్డు ఏమి గాలిలోంచి రావట్లేదు కదా. గుడ్డు ఎక్కడి నుంచి వస్తుంది? హెన్నుంచి వస్తుంది. అది బేబీ అవినా అవ్వకపోయినా అక్కడి నుంచి వస్తుంది కదా. అంటే ఒక న్యాచురల్ ప్రాసెస్ని మళ్ళీ వీళ్ళు మార్చేస్తున్నారు. ఆ మార్చే క్రమంలో మళ్ళీ అంత వైలెన్స్ ఉంది అందులో. అసలు ఆ పౌల్ట్రీ బిజినెస్సే మనిషి జాతికి పట్టిన దరిద్రం అది. ఎవరైతే పౌల్ట్రీలు పెట్టుకుని ఉన్నారో వాళ్ళంతా ఎంతో కర్మ అనుభవించున్నారు, నేను చూశాను చాలామందిని. అఫ్ కోర్స్ కొంతమందికి ఇప్పుడు కనిపించదు, ఫ్యూచర్లో కనిపిస్తుంది. నువ్వు కోడిగుడ్డు బిడ్డ పుట్టకుండా తయారు చేసినంత మాత్రాన అది అలా అయిపోతుందా? అది ఇంకో కర్మ కదా మళ్ళీని. సో ఆ చెడుని ఇంకా పెంచుకుంటున్నాం మనం. ఆ ప్రాసెస్ ఏంటి అది? కంప్లీట్గా మళ్ళీ సృష్టి విరుద్ధమైన ప్రాసెస్ అన్నమాట. ఒకటి ఏమంటారంటే, నాన్ వెజ్ ఫుడ్ ఆర్ ఎగ్ ఆర్ ఎనీథింగ్, వీటిల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, ఇవన్నీ
సో ఒక పర్సన్ సిక్ అయినప్పుడు లైక్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మీకు ప్రోటీన్స్ కావాలి మీ బాడీకి అని చెప్పి డాక్టర్ సజెషన్స్ కూడా చాలా వరకు నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటా ఉంటాయి. మేబీ ఇండియాలో ఎక్కువ ఉండకపోయినా బయట కంట్రీస్లో అనేది ఎక్కువ ఉంటా ఉంటుంది. మనకి ప్రోటీన్కి వేరే సోర్సెస్ ఉన్నా వెజిటేరియన్లో ఎందుకు అందరు మళ్ళీ దీని వైపే తిరుగుతున్నారు? అంటే మనకి ఒక మాట ఉంది, చదవకముందు కాకరకాయ అన్నాడంట, చదివిన తర్వాత కీకరకాయ అన్నాడంట. చదవకముందు ఏమో కాకరకాయ అన్నాడు, బాగున్నాడు. చదివిన తర్వాత ఏమన్నాడు? కీకరకాయ అన్నాడంట. అలా ఉంటుంది ఒక్కొక్కసారి మనకు నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కొక్కసారి ప్రమాదకరం. నాకు ఈ ప్రోటీన్స్లో ఎందులో ఏ ప్రోటీన్ ఉందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం క్లియర్గా తెలుసు, మాంసంలో ఏమి లేదనే సంగతి తెలుసు నాకు. దానికి పెద్ద పెద్ద పరిశోధనలు అక్కర్లేదు. ఒకవేళ అందులో గొప్ప ప్రోటీన్లు ఉన్నా కానీ అది మన శరీరంలో పెట్టం మనం. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఎప్పుడైతే మాంసం మానేసానో అప్పుడు కరెక్ట్గా మా సిస్టరు 2006లో ప్రెగ్నెంట్ అమ్మాయి, నేను చెప్పేవాడిని ప్రెగ్నెంట్ అయితే ఏం చేస్తారు, బిడ్డ పుట్టిన తర్వాత బాలింతరాలుగా ఉన్నప్పుడు మాంసం పెడతారు, మటన్ కైమా అంతా చేసి పెడతారు. అంతా అది ఒక నేచర్ ఉంది మా మా ఊర్లో మదర్కి, ఆ మదర్కి అప్పటి వరకు పెట్టకపోవచ్చు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు పెట్టకపోవచ్చు, కానీ బిడ్డ పుట్టాక మాత్రం డెలివరీ అయ్యాక పెడతారు. అప్పుడు నాకు ఇదే డౌటు, మా ఊర్లో బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు పిల్లలు కన్నారు కానీ వాళ్ళు మాంసం తినలేదే, వాళ్ళు బాలింతరాలుగా ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పేవాడిని కానీ వినలేదు అప్పుడు ఆ సంవత్సరం. తర్వాత చేంజ్ చేయారనుకో వేరే సంగతి. సో జైన్స్ ఉన్నారు, జైన్స్ పిల్లల్ని కనట్లేదా, లేకపోతే జైన్స్ ప్రోటీన్స్ అందట్లేదా వాళ్ళకి? నేను గమనించిన దాంట్లో ఫిజికల్గా జైన్స్ ఉన్నంత హెల్దీగా హ్యాపీగా నాకు వేరే కమ్యూనిటీకి అనిపించలేదు ఇప్పటి వరకు. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? వాళ్ళు ఈరోజు మాంసం తినలేదే, ఎగ్ తినలేదే, వాళ్ళ ప్రోటీన్స్ గురించి కూడా ఏం నాలెడ్జ్ లేదే, అక్కర్లేదే, అవసరం లేదు. సో మనకు అంత సమాచారం ఉండాలన్న అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం భోజనం చేస్తున్నాం, అది డైజెస్ట్ అవుతుంది, మనకు తెలిసే ఎలా డైజెస్ట్ అవుతుందో, మనం డైజెషన్ గురించి ఆలోచిస్తున్నామా? తింటున్నామో, డైజెస్ట్ అవుతుంది, అది న్యాచురల్గా జరుగుతుంది అది. అలాగే మనకి ఏమైతే కేటాయించబడ్డాయో వాటిని మనం గ్రహించి వాటిని తీసుకుంటే చాలు. మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసేసుకుని ఆ ప్రోటీన్స్ అని లేకపోతే ఈ విటమిన్స్ అని అదంతా గోళ. ఎందుకు మనకు అనవసరమైంది? ఇప్పటికే ఎన్నో ఉన్నాయి, మళ్ళీ ఎందుకు ఊరికే సమాచారాన్ని పెంచుకుంటూ పోతాం, దానికి నాలెడ్జ్ అని పేరు పెట్టుకున్నాం. అనవసరమైన సమాచారం, ఓషో చెప్తారు నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్తారు. అనవసరమైన సమాచారం ప్రమాదం, అది మనకి ఏ సమాచారం లేదనుకో హాయిగా ఉంటాం. నేను ఎస్పెషల్లీ ఫారెన్ కంట్రీలో చూసేది ఏంటంటే, ఇలా యూట్యూబ్లో ఇటీలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు యానిమల్స్ చాలా ప్రేమగా ఉంటారు, వాళ్ళు పెట్ యానిమల్స్ అవని వైల్డ్ యానిమల్స్ అవని ఎంతో ప్రేమగా. మనం కూడా ఒక ఇంత వెజిటేరియనిజం ఉన్న ఇండియన్ కంట్రీలో కూడా అంత ప్రేమగా ఉంటా, నేను యానిమల్స్ని ఎప్పుడు చూడలేదు, వెరీ ఫ్యూ వీడియోస్ అంతే. వాళ్ళంత ప్రేమగా ఉన్న ఒక ఫారెన్ కంట్రీలో, కానీ వాళ్ళ ఒక డైట్ మాత్రం చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీట్ ప్రోడక్ట్స్ ఉంటా ఉంటాయి, ఎందుకు అట్లా? అదే పెర్సెప్షన్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో, నాకు ఫారెన్ కంట్రీస్ గురించి నాకు తెలియదు, మన దేశంలో చూసుకున్నాం అనుకోండి, ఒక రోడ్డు మీద నుంచి కుక్క వెళ్తుంది, ఒక లారీ గుద్దేసింది కుక్కని, మనం ఎంతో ఫీల్ అవుతాం, ఎంతో కంపాషన్ వస్తుంది మనకి. కానీ అదే మనిషి మళ్ళీ ఇంటికి వచ్చి కోడిని తింటాడు, అంటే పెర్సెప్షన్ వేరేగా ఉంది. ఆ కంపాషన్ అనే ఆ కరుణ అనే ఆ బేస్ మనకున్నా, మన లోపల ఉన్నా కానీ మన సామాజికంగా మనం చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్ల వల్ల, లేకపోతే సామాజికంగా ఉన్న బిలీఫ్ సిస్టమ్ వల్ల మనం ఒక చోట ఒక రకంగా ఇంకొక చోట ఇంకొక రకంగా బిహేవ్ చేస్తాం. సేమ్ ఇన్సిడెంట్, అది హ్యూమన్ నేచర్. అది ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక పిల్లాడు ఉన్నాడు, పక్కింటోడికి ఒక పిల్లాడు ఉన్నాడు, నా పిల్లాడు ఏమన్నా చిన్న తప్పు చేశాడు అనుకోండి, నేను చూసి చూడటం వదిలేస్తా, ఎక్స్క్యూజ్ చేసేస్తా. కానీ పక్కింటోడు పిల్లాడు చేశాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? చూడండి, ఒకటే ఇన్సిడెంట్, ఒకటే చోట, అది హ్యూమన్ నేచర్, అది మన స్టూపిడ్ మైండ్ నేచర్ అది. అలాగే అదే ఇన్సిడెంట్, ఒక చోట కుక్కను పెంచుకుంటాడు, మళ్ళీ ఇంట్లో చికెన్ తింటాడు. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు జంతు జాతిని ప్రేమించాల్సిన అవసరం ఏం లేదు, హాని చేయకుండా ఉండంతే. నువ్వు కుక్కలను తీసుకొచ్చి కౌగులించుకోకర్లేదు, లేకపోతే కుక్కలను తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టుకోకర్లేదు, ఏం చేయక్కర్లేదు, నువ్వు హాని చేయకుండా ఉంటే చాలు. సో జంతు జాతి మీద ప్రేమను చూపించాల్సిన అవసరం లేదు, హింస చేయకుండా ఉంటే చాలు. హింస చేయకుండా ఉండడమే ప్రేమను చూపించడం వీడు. ఈ మాంసం తినేవాళ్ళప్పుడు ఏం చేస్తామంటే, మనం మళ్ళీ చనిపోయిన దాన్ని తినం, వీళ్ళు చంపి తింటాం. ఒక కోడి ఒక ఇన్సిడెంట్లో చనిపోయింది అనుకోండి, మళ్ళీ దాన్ని తినరు వీళ్ళు,
అది కూడా మనం చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, చనిపోయిందని తినకూడదంట, చంపుకుని తినేవా తెలీదు. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఫైనల్గా ఏంటంటే, నువ్వు ప్రేమని దోమని చూపించాల్సిన అవసరం లేదు జంతు జాతి మీద, వాటిని హాని చేయకుండా ఉంటే చాలు, దట్స్ ఇట్. వెజిటేరియనిజం గురించి ఎక్కువ చెప్పేటప్పుడు నేను, నాకు వచ్చిన ఒక ఇంకొక క్వశ్చన్, నాకు అన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నా ఆన్సర్స్ ఉండవు, నాకు వచ్చిన ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మరి మీరు ప్లాంట్స్ని తింటున్నారు కదా, వాటిల్ని కూడా హాన్ చేస్తున్నారు, వాటిలో ఒక లైఫ్ని కూడా ఎండ్ చేస్తున్నారు కదా అనే క్వశ్చన్, దానికి ఒక ఆన్సర్. ఈ వెజిటేరియనిజము నాన్ వెజిటేరియన్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తుంటాయి కదా, అందులో కొన్ని పిచ్చి ప్రశ్నలు ఉంటాయి, అందులో కొన్ని మహా పిచ్చి ప్రశ్నలు ఉంటాయి, కొన్ని పరమ పిచ్చి ప్రశ్నలు ఉంటాయి, అందులో ఆ పరమ పిచ్చి ప్రశ్నే ఇది. అంటే కనీసం ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, తలకాయ మీద మెడకాయ కూడా లేని వాళ్ళు, మెడకాయ మీద తలకాయ కూడా లేని వాళ్ళకి ఈ ప్రశ్న వస్తుంది. అంటే ఒక జంతువుకి ఒక మొక్కకి నువ్వు అసలు ఎలా పోలికి పెడతావు? ఈ ప్రశ్నకు నేను ఏం చెప్పానంటే, ఒకసారి ఆ ప్రశ్న అడిగిన మనిషికి ఒక కత్తి ఇచ్చి, ఒక వెజిటేబుల్ ఇచ్చి, ఒక కోడిని ఇచ్చాను, కత్తి నీ చేతితో పట్టుకో, నువ్వు వెజిటేబుల్ కట్ చేస్తావా కోడి కట్ చేస్తావా, మీరేం కట్ చేయగలరు? వెజిటేబుల్. ఎవరన్నా అదే చేయగలరు? ఏ మనిషి కోడిని కట్ చేయగలరు చెప్పండి? అది ఓకే, బిజినెస్ చేసేవాళ్ళు దాని చంప, అది వేరే, అది వేరే ఎక్సెప్షనల్. కానీ జనరల్గా మనం సాధారణమైన మనుషుల్లో కత్తి తీసుకొని కోడిని చంపి తినగలరు ఎవడైనా? సో నువ్వు ఏ చేయగలవో అది చేయి. నువ్వు టమాటాని కట్ చేయగలిగితే టమాటా తిను, కోడిని కట్ చేయగలిగితే కోడిని తిని. నీకు హృదయం దేనికి చెప్తుంది? అంతే, వెరీ సింపుల్. దీనికి మొక్కలకు ప్రాణం ఉంది కదా, లేకపోతే ఇంకోటి ఉంది కదా, అక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే, దీనికి ఎన్నో పరిశోధనలు చేశారు. ఇప్పుడు ఈ శరీరం అంతా ఒక పార్ట్ అనుకోండి, ఈ హెయిర్, ఈ గోళ్ళు కూడా ఇందులో పార్టే, వీటికి కూడా ప్రాణం ఉంది. హెయిర్ ప్రాణం ఉందిగా, ఉండబెట్టే కదా ఇది పెరుగుతుంది. ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది, ఇంకొక 4 నెలలు వదిలేస్తే ఇక్కడ దాకా వస్తుంది మీలాగా, నాకు కూడా. సో దానికి ప్రాణం ఉంది. కట్ చేసామనుకోండి హెయిర్ని, మనకు పెయిన్ వస్తుందా? కానీ ప్రాణం ఉంది కదా. అలాగే గోర్లు ఉన్నాయి, ఈ గోర్లను కట్ చేసామనుకో పెయిన్ వస్తుందా మనకి? వేలు కట్ చేస్తే వస్తుంది అదనమాట. వేలు కట్ చేయడం అనేది జంతువులను చంపడము, గోరు కట్ చేయడం అనేది మొక్కలను చంపడం. తర్వాత అలాగే మొక్కలు కదా అని చెప్పి మనం వాటితో పిచ్చి పిచ్చిగా డీల్ చేయమని కాదు, మొక్కలు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. మొక్కల పట్ల కూడా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మొక్కలను తినొచ్చు కదా అని చెప్పి మనం వాటిని వేరేగా ఇచ్చేయకూడదు. అవి అవి కూడా ఒక, ఎలా అయితే హ్యూమన్ కింగ్డమ్ ఉందో, యానిమల్ కింగ్డమ్ ఉందో, ప్లాంట్ కింగ్డమ్ కూడా ఉంది. సో మనకు సపోర్ట్ హెల్ప్ చేస్తున్నాయి అవి. అలాగని చెప్పి మనం పిచ్చిగా వాటితో చేయకూడదు. అనవసరంగా పువ్వులు కోయడం, అనవసరంగా ఆకులు కోయడం, అనవసరంగా మొక్కలను చంపడం, నరకడం ఇలా చేయకూడదు. ఎలా అయితే ఒక పులి ఆకలేసినప్పుడు మాత్రమే ఒక జంతువును తింటుందో, ఇందా చెప్పాను కదా ఆపద్ధర్మం అని, అలాగే మనిషి ఎంతవరకు ప్లాంట్ కింగ్డమ్ను ఉపయోగించుకోవాలో అంతవరకే ప్లాంట్ కింగ్డమ్ జోలికి పోవాలి. మెడిటేషన్కి వెజిటేరియనిజంకి ఒక, దాని ఒక రిలేషన్ చెప్తారు. నిజానికి మెడిటేషన్కి వెజిటేరియనిజానికి సంబంధం లేదు. మాంసం తినేవాళ్ళు ఎంతోమంది యోగు లేని వాళ్ళు ఉన్నారు, యోగు లేని వాళ్ళు మాంసం తినేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏమవుతుందంటే, ఎక్కడైతే శాకాహారం లేదో, ఎక్కడైతే జంతువు హింస జంతువుని తింటుంటామో, వాళ్ళు ఎంత పైకి వెళ్ళినా కానీ అది లాభం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, రావణుడు ఉన్నాడు, రావణ్ని మనం ఏమంటాం, ఒక రకంగా అసురుడు అంటాం, రావణ అసురుడు అంటాం. ఇంకొక మాటలలో రావణ బ్రహ్మ అంటాం. ఒక పక్క నుంచి ఏమో ఆయన బ్రహ్మజ్ఞాని, ఇంకో పక్కన ఏమో ఏం పిలుస్తున్నాం, అసురుడు, అసురుడు అని పిలుస్తాం. సో మనం ఎంత బ్రహ్మజ్ఞానం అయినా కానీ మాంసం తింటే అక్కడ సున్నా, బ్రహ్మజ్ఞానం ఉండొచ్చు కానీ ఆ కర్మ ఉంటుంది కదా. స్పిరిచువాలిటీ దగ్గరికి వద్దాం. మెడిటేషన్ అంటే ఏంటి, స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువాలిటీ దగ్గరికి వస్తే, ఈ స్పిరిచువాలిటీకి శాకాహారం అనేది ఎంట్రీ స్టెప్. నువ్వు ఎంట్రీ స్టెప్పే సరిగా లేకపోతే నువ్వు పీక్ లెవెల్కి ఎట్లా వెళ్తావు ఇంకా? సో వెళ్ళినా కానీ మళ్ళీ నువ్వు అసురుడు అనే పిలిపించుకోవాల్సి వస్తుంది. నువ్వు అసురుడిగానే ఉంటావు. నువ్వు ఏదో రోజు మళ్ళీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏ జంతువునైతే శరీరం లోపల వేసుకున్నావో ఆ జంతువుకు నువ్వు ఏదో రోజు సమాధానం చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ కింద పడతావు. బ్రహ్మజ్ఞానం వస్తే మళ్ళీ కింద పడతావు. యోగ భ్రష్టత్వం వస్తుంది ఎక్కువ మాంసం తింటే. పత్రి గారు వెజిటేరియనిజం గురించి చెప్పేటప్పుడు ఒకటి స్పెసిఫిక్గా, ఐ మీన్ నేను విన్నది ఏంటి అంటే, ఆ నాన్ వెజ్ ఉన్న షాప్స్లో తినకపోవటం, లైక్ ఇన్ జనరల్గా కూడా
చాలా మంది వెజిటేరియన్స్ నాన్ వెజ్ ఉన్న యుటెన్సిల్స్ ని ఆ ఆయిల్స్ ని వాటిని ప్రిఫర్ చేయరు. ఎందుకు అట్లా? ఎందుకంటే ఆ ఏదైతే మనం ఇందాక చెప్పుకున్నా కదా, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అవి అలాగే ఉంటాయి. ఒక మనిషి శాకాహారిగా మారిన తర్వాత కూడా వాడి శరీరం పూర్తిగా ప్యూరిఫై అవ్వడానికి 7 ఇయర్స్ పడుతుందంట. ఏది? శరీరం. మరి ఆ పాత్రలు కానీ, తర్వాత ఎందుకు బయట ఎక్కువ ఫుడ్ తినరు అంటే వీళ్ళు ఫుడ్డు ఈ ఈ పాత్రలు వీటి ఈ ఆయిల్స్ కంటే మెయిన్ ఏంటంటే ఆ వండేవాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ వండేవాడి ఆహారం ఏమిటబ్బా అంటే ఆ వండేవాడి యొక్క ప్రతిరూపమే ఆహారం. సో మీ మీ చేతి నుంచి నేను ఆహారం తిన్నాను అనుకోండి, డైరెక్ట్గా మీ శక్తిలోంచి కొంచెం భాగాన్ని నేను తీసుకున్నట్టు. మీరు ఎలాంటి ఆలోచనలతో ఉన్నారు, మీరు ఎట్లాంటి మనిషి, మీరు ఏమిటి అనేది అక్కడ ఆహారానికి తయారై ఉంటుంది. అందుకే మనం మాంసం తిన్న పాత్రలో కానీ, లేకపోతే మాంసం వండిన పాత్రలో కానీ ఆ పదార్థాలను కానీ, లేకపోతే మాంసం వండి మనిషి వండిన పదార్థాలను కానీ మనం తినం. ఇది కరెక్టే, కానీ దీనికి ఇంకొక నెగిటివ్ షేడ్ ఉంది. అంటరానితనం వైపు వెళ్ళకూడదు మళ్ళీ. ఇది అంటరానితనం అంటే ఏంటి? ఇంతకుముందు ఉండేది కదా మనుషులను దూరం పెట్టడం, అలా వెళ్ళకూడదు. నీకు ఏదైతే ఆహార పరంగా ఉందో, ఇప్పుడు నేను ఉన్నాను, నా బంధువులంతా ఉన్నారు, వాళ్ళంతా మాంసం తింటుంటారు చాలామంది. నేను అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేనేం తినను? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వండింది కానీ వాళ్ళు ఆ పాత్రలో కానీ నేనేం తినను? అలాగని నాకు వాళ్ళ పట్ల ఎట్లాంటి ద్వేష భావన కానీ, లేకపోతే వాళ్ళు వేరు మనం వేరనే భావన కానీ ఉండకూడదు. పూర్ణ సత్యంలో అంతా ఒకటే. సో మన జాగ్రత్త మనం తీసుకుంటాం అంతే, మన కేర్ మనం తీసుకుంటాం. మన శరీరానికి, మన బుద్ధికి, మన ఆత్మకి మనం ఏం కేర్ తీసుకోవాలో అది మనం తీసుకుంటాము. అంతేగాని అవతల వాళ్ళని మళ్ళీ దూరం పెట్టే ఇది ఉండకూడదు, ఆ భావన ఉండకూడదు. మీరు మాంసం తింటారా అని అలా అలా అలాంటి భావన ఉండకూడదు. దూరంగా ఉండు. ఈ వివక్ష అనే అక్కడి నుంచి మొదలైంది. ముందు మొదలయ్యి ఇది ఇంకొక రూట్లో పోయిందనమాట. ఆధ్యాత్మికతకి మాంసానికి, లేకపోతే మెడిటేషన్కి మాంసానికి సంబంధం లేకపోయినా, ఫస్ట్ మెడిటేషన్ దాకా రావాలంటే వాడు శాకాహారం అయ్యి ఉండాలి, లేకపోతే వచ్చిన అచిరకాలంలోనే మారిపోతాడు. మాంసం తింటూ మెడిటేషన్ చేసిన జర్నీ కంటిన్యూ అయిన వాళ్ళు చాలా తక్కువ. ఎక్కడో మరి ఆ రాక్షస గుణాలన్నీ ఉంటే తప్పితే ఎవరు ఉండడు. నేను ఇట్లాంటి కేసెస్ విన్నాను, చాలా నాన్ వెజ్ తినేవాళ్ళు జస్ట్ ఆ వెజిటేరియన్ ఫ్యామిలీలోకి వచ్చినా లేదా మెడిటేషన్ స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు కూడా వెజిటేరియన్స్ ఇమ్మీడియట్గా పువర్కి మారని అట్లా మారిపోతారు. అదే ఇప్పుడు ఈ సాంగత్యం, రోజు మనం ఒక విషయాన్ని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఓకే, ఇంకోటి ఏంటంటే మన ఈ పైన ఉన్న ఈ బుర్రకి తెలియకపోవచ్చు కానీ లోపల ఉన్న ఆత్మకు తెలుసు సత్యం. అంచేత అది యాక్సెప్ట్ చేయలేదు. ఒకటే విషయాన్ని చెప్పిన తర్వాత ఏమవుతుంది? ఆల్రెడీ దానికి తెలిసిన సత్యం, ప్రతి మనిషికి తెలిసిన సత్యం అది. అందుకే మనం ఎవరి గురించి, ఎవరి దగ్గరైనా కానీ వెజిటేరియనిజం గురించి చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. ఎక్కడ ఎవరైనా హిపోక్రటిక్గా మాట్లాడవచ్చు కానీ జనరల్గా అందరూ యాక్సెప్ట్ చేస్తారు. నేను మానలేకపోతున్నాను అంటారు తప్పితే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ సో ఆ లోపల ఆ సోల్కి తెలుసు, ఆ కాన్షియస్నెస్కి తెలుసు. అలాగే ఎప్పుడైతే ఇది ఆ డిస్కషన్ చేసుకుంటుంటారు, వాళ్ళు కలిసి తిరుగుతూ ఉంటారు, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది సాంగత్యం. దీన్నే ఆ సాంగత్యం వల్ల వచ్చే లాభం. కొన్ని మంది ఇట్లా డిఫరెంట్ సాంగత్యాలు ఏనో సంథింగ్ వాళ్ళకి వెజిటేరియన్గా మారాలని అనిపిస్తుంది, ఎస్పెషల్ అండ్ ఇండియన్ హౌస్ వైఫ్ ఆర్ సంథింగ్ మారాలు అనిపించినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు తింటూ ఉంటారు. సో వీళ్ళు ఏమంటారంటే నేను తిన్నండి కానీ వీళ్ళు వండుతాను, మరి ఏం చేయాలి, వాళ్ళకి అదే వండాలి కదా, ఏదో ఒకటే అంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ నేనేం చెప్తానంటే, దీనికి వాల్మీకి స్టోరీ చెప్తాను. వాల్మీకి ఏం చేసేవాడు? బ్యాడ్ కర్మ చేసేవాడు. బ్యాడ్ కర్మ అంటే ఏంటి? వైలెన్స్ ఒకటే బ్యాడ్ కర్మ, ఇంకేం బ్యాడ్ కర్మ లేదు. అందరూ వేరేవేవో బ్యాడ్ అనుకుంటారు కానీ అసలు సిసలైన ఏకైక బ్యాడ్ కర్మ ఏంటంటే వైలెన్స్ ఒకటే. సో ఆయన వైలెన్స్ ఉండి దొరికిన వాడినలా దోచుకోవడం, కొట్టడం, చంపడం, అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం. సో అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, డైరెక్ట్గా ఆ బ్లడ్ ఫుడ్ని తింటున్నారు ఇంట్లో, అంతే కదా. వాళ్ళు దోచుకుని లాక్కుని తింటే అది బ్లడ్ ఫుడ్డే కదా ఈక్వల్. ఒకరోజు ఏమైంది, అట్లాగే ఒక ఆయన దొరికాడు ఈయనకి, ఒక గురువు గారు అనుకోండి, దొరికి అయ్యా నువ్వు ఇలా బ్యాడ్ కర్మ చేస్తున్నావు కదా, ఇది చేసేటప్పుడు నీకు కర్మ అంటుకుంటుంది, అది నువ్వు ఏదో రోజు అనుభవించాలి అంటాడు. నేను నా కోసం చేయట్లేదు, నా ఫ్యామిలీ కోసం చేస్తున్నాను అంటాడు. నాన్ వెజిటేరియన్? ఆయన నాన్ వెజిటేరియన్, ఇంకా ఇట్లా అన్ని వైలెన్స్లు ఉండేవాడు. దొంగ. దొంగ అంటే ఏంటి? ఆ టైంకి ఎవరైనా కనిపిస్తే కొడతాడు, తగలపగల కొడతాడు, లాక్కుంటాడు. అప్పుడు ఆయన అడిగాడు, దీనివల్ల నీకు కర్మ వస్తుంది, సో నీ పెళ్ళం పిల్లల కోసం నువ్వు ఇది చేస్తున్నాను అంటున్నావు కాబట్టి కర్మలో వాళ్ళు ఏమైనా భాగస్వామ్యం పంచుకుంటారేమో వీళ్ళు అడిగిరా అంటాడు. నీ వైఫ్ని అడిగిరా, తనేమన్నా నువ్వు నీకు వచ్చే బ్యాడ్ కర్మలో తనేమన్నా భాగస్వామ్యం అవుతుందేమో అని అడిగిరమ్మంటాడు అనమాట. ఆమె ఏమంటుంది,
నువ్వేదో తెచ్చి పెడుతున్నావు తింటున్నావు, మేము మాకేం తెలుసు అవన్నీ, నీ కర్మ నీదే నా కర్మ నాదే అంటది. ఇప్పుడు మీరున్నారు, మీ ఫాదర్ ఉన్నారు, మీ ఫాదర్ బాగా మిమ్మల్ని చూసుకున్నారు, అలాగే మీరు కూడా మీ ఫాదర్ని బాగా చూసుకుంటారు. ఆయనకి మైగ్రేన్ తలనొప్పి వచ్చింది అనుకోండి, మీ ఫాదర్ అని మీకు చాలా ఇష్టం, మీరు ఆ తలనొప్పి అనుభవించగలరా? మీకు కడుపులోకి వచ్చింది అనుకోండి, మీ ఫాదర్ అనుభవిస్తారా? ఎందుకు మరి? అదే కర్మ. నేను నా కొడుకు కోసం కూతురు కోసం నేను చికెన్ మటన్ వండుతున్నానని అనుకున్నాం అనుకోండి, కొడుకు కూతురు ఈ జన్మకుంటారు, లేకపోతే ఇట్లాంటి కొడుకు కూతురు ఇట్లాంటి భర్త భార్య మనకి జన్మకొకళ్ళు ఉన్నారు. మనది ఈరోజు ప్రయాణం కాదు కదా, ఎన్నో గర్భాలు తీసుకున్నావు, ఎన్నో జన్మలు ప్రయాణించుకుంటూ వచ్చాం. నువ్వు ఈ టెంపరీ దాని గురించి ఆలోచించావు అనుకోండి, ఆ కర్మ నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు దాన్ని, నువ్వు అలా చేసి చేసి చేసే కదా ఇక్కడ దాకా వచ్చాం. కాబట్టి నీ కర్మ నీదే, నువ్వు భార్య కోసం వండినా భర్త కోసం వండినా పిల్లల కోసం వండినా ఆ వండిన ఆ బాధ్యత నీదే, దాని రెస్పాన్సిబిలిటీ నీదే. తర్వాత రెండోది ఏంటంటే, అసలు మాంసం పెడితే పిల్లలకి తల్లి తల్లే కాదు. మనకి రామాయణంలో రెండు క్యారెక్టర్స్ అని చెప్పారు, ఒకటి శూర్పణఖ రెండు సీత. ఏంటి రెండింటికి క్యారెక్టర్స్ డిఫరెన్స్ అంటే ఇదే మాంసమే, హింస. హింసలో ఉంటేనేమో శూర్పణఖ, అహింసలో ఉంటే సీత. శూర్పణఖ అంటే కొమ్ములు ఉండవు, లేకపోతే శూర్పణఖ అంటే అందవికారంగా ఉండదు, సేమ్ బాడీస్ కానీ గుణాలు. ఒకళ్ళేమో శుద్ధ సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు, ఇంకొకళ్ళేమో రజోగుణంలో తమో గుణంలో ఉన్నవాళ్ళు. సో ఒక కోడి గుండెకైనా ఒక మేక గుండెకైనా తెచ్చి లేకపోతే వాటి లివర్స్ని తెచ్చి నీ బిడ్డకు పెడితే నీ బిడ్డ గుండె ఎలా ఉంటుంది? హార్ట్అటాక్ వస్తుంది వాడికి కూడా. నేను మన పిఎస్ఎస్ మూమెంట్లో నేను చాలా వెజిటేరియన్ ర్యాలీస్ గురించి వింటాం, అటెండ్ అవుతామనే జరిగినాయి. ఈ వెజిటేరియన్ ర్యాలీస్ అప్పుడు అసలు ఏం జరుగుతుంది ఎన్వైరన్మెంట్ కన్నా, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఫస్ట్ దేనికైనా కానీ ప్రచారం కావాలి. ఒక ప్రోడక్ట్ ఉంది, ప్రోడక్ట్ చాలా గొప్ప ప్రోడక్ట్, కానీ దానికి మార్కెటింగ్ లేదనుకోండి, ప్రోడక్ట్ వెళ్తుందా? వెళ్ళదు. సో అలాగే మనకి శాకాహార ప్రచారం అనేది ఉండాలి. ఇప్పుడు అది లేకపోవడం వల్లే మాంసం తినే పరిస్థితి వచ్చింది. అందరం ఇంతకుముందు ఏం చేసేవారంటే గురుకులాల్లో మాంసం తినకూడదని చెప్పేవారు. గురుకులం అంటే ఏంటి? స్కూల్ ఆర్ కాలేజ్. కానీ ఇప్పుడు మనం స్కూల్స్ కాలేజీలోనే మాంసం తినే పరిస్థితి వచ్చింది. అంటే ఒక మనిషికి మాంసం తినకూడదు అనే విషయం ఎక్కడ తెలియాలి? ఫస్ట్ బేసిక్గా ఇంట్లో తెలియాలి ఫస్ట్. ఒకవేళ ఇంట్లో తెలియదు పేరెంట్స్కి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్కూల్లో తెలియాలి. స్కూల్లో టీచర్స్కి తెలియదు. తర్వాత ఇంకొక చోట ఎక్కడ తెలియాలి? గుళ్ళో తెలియాలి. మనం టెంపుల్, హిందూ అయితే టెంపుల్లో తెలియాలి, క్రిస్టియన్ చర్చ్లో తెలియాలి, లేకపోతే మస్జిద్లో తెలియాలి. కానీ వీళ్ళు కూడా బోధించట్లేదు. అంటే ఈ మూడు మెయిన్, మన ప్రయాణంలో మన జీవిత ప్రయాణంలో ఈ మూడు మెయిన్ పాయింట్స్, మెయిన్ జంక్షన్స్, ఒకటి ఇల్లు, రెండోది స్కూల్, మూడోది ఏదైతే రిలీజియస్ పాయింట్, ఈ మూడు చోట్ల మనకి ఆ విషయం తెలియట్లేదు. మా ఊర్లో గుడి ఉంది, ఆ గుడిలో మాంసం పెడతాము మనం, పెట్టం. అలాగే విద్యాలయం అంటాం, విద్య ఆలయము అంటాం. కానీ మరి అక్కడికి మనం చికెన్ మటన్ బాక్సులు తీసుకెళ్తుంటాం, అక్కడే ఫంక్షన్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఎందుకు పెరిగిపోయాయంటే ప్రచారం లేకపోవడం వల్ల. ఎవరికి వాళ్ళు సరే, నాకు నేను కొంతమంది వెజిటేరియన్స్ ఉన్నా కానీ నాకు నేను ఉన్నాను కదా ఏముందిలే, లేకపోతే చెప్పి వీళ్ళు అవతల నుంచి నెగిటివ్ కామెంట్స్ రావడం వల్ల అట్లా సైలెంట్ అయిపోవడం అట్లా జరిగింది. సో దాన్ని మనం శాకాహారం మాత్రమే తినాలి అన్న విషయము ప్రతి మనిషికి తెలియాలి. అందుకోసం శాకాహార ప్రచారం విస్తృతంగా జరగాలి. అందులో పత్రిజీ పెట్టింది మన పిఎస్ఎస్ మూమెంట్లో శాకాహార ర్యాలీలు. మెయిన్గా ర్యాలీలు ఏం జరుగుతుంది అంటే స్పిరిచువల్గా ఏం జరుగుతుంది, ఎనర్జీ పరంగా ఏం జరుగుతుందో మనం కాసేపు పక్కన పెట్టేస్తే, భౌతికంగా ఏం జరుగుతుంది అంటే ర్యాలీ చేసేటప్పుడు ఏంటి, మనం ఒక విషయం మీద పబ్లిక్ దృష్టి పడుతుంది. ఓహో శాకాహారం తినాలా, మాంసం తినకూడదా అన్నది ఒకటి. తర్వాత ర్యాలీ జరిగినప్పుడు ఏమవుతుంది, ప్రతి మనిషికి పాంప్లెట్ వెళ్తుంది. సో అది చదువుకున్న వాళ్ళు కనీసం మనం 100 మందికి పాంప్లెట్ వెళ్ళిందంటే ఖచ్చితంగా 2% మారుతారు, నో డౌట్ అందరూ. తర్వాత ఎప్పుడూ తెలియని విషయాలు మనం వాళ్ళకి తెలియచేస్తున్నాం. మనకి తెలియదు కదా వేమన ఏం చెప్పాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఏం చెప్పాడు, లేకపోతే గౌతమ బుద్ధుడు ఏం చెప్పాడు, యేసుక్రీస్తు ఏం చెప్పాడు, తెలియదు ఎవరికి. ఊరికే అట్లా నడుస్తుంది అంతే. వేమన ఏం చెప్పారు, జంతు బల్లుల గురించి ఒక పద్యం చెప్పాడు ఆయన, దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట, లిమ్మటండ్రి ఇదేమి రిమ్మ తెగులు, అమ్మవారి పేరు అందరూ తినుటక విశ్వదాభిరామ వినర్వేమ అని చెప్పాడు. ఈ పద్యం తెలియదు ఎవరికి. పక్షి జాతి బట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండా కూడు కూరుటకును, వండి తినేడువాడు వసుద చండాలుడు విశ్వదాభిరామ వినరవేమ. వీరబ్రహ్మ స్వామి ఏం చెప్పారు, జీవి జీవిని చంపి జీవికి పెట్టంగా జీవి తాను బలసి చలుగుచుండు, జీవహింసకులకు చిక్కునా మోక్షము, కాళికాంబ హంస కాళికాంబ.
ఇందా మనం చెప్పుకున్నాం, ఎవరైతే జంతువుని చంపుతారో, జంతువుని అమ్ముతారో, జంతువుని కొంటారో, జంతువుని తింటారో, జంతువుని వడ్డిస్తారో, వీళ్ళందరూ భాగస్వాములు అని చెప్పుకున్నాం. ఇది మనుష్య స్మృతిలో చెప్పారట. సో ఇవన్నీ మనము ఆ పాంప్లెట్లో చక్కగా ఒక చోట చేర్చి మనం పబ్లిక్ ఇస్తున్నాం. అబ్దుల్ కలాం గారి ఫోటో వేస్తాం అందులో మనం, అంబేద్కర్ గారి ఫోటో వేస్తాం. అంబేద్కర్ శాకాహారి అని చాలామంది తెలియదు, అబ్దుల్ కలాం గారు శాకాహారి అని చాలామంది తెలియదు. అంటే అంతటి మహనీయుల శాకాహారిగా ఉన్నాడంటే మరి మనకేం రోగం అని ఆలోచిస్తారు వాళ్ళు. సో ప్రచారం, శాకాహార ప్రచారం విస్తృతంగా జరగాలి. తల్లిదండ్రుల కనీసమైన బాధ్యత ఏంటంటే పిల్లలకి హింస వైపు పోకుండా చేయాలి. గొప్ప గొప్ప చదువులు చదివించకపోయినా పర్లేదు, కాన్వెంట్లలోకి వేలకు వేలు ఫీజులు కట్టి యూనివర్సిటీల్లో గొప్ప గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేషన్లు చేయించకపోయినా పర్లేదు, కానీ ఆ ఫండమెంటల్ పాయింట్, నువ్వు ఏ జీవిని హింసించకు, మాంసం తింటే నువ్వు జంతువుని చంపుకు తింటున్నావు అనే ఫండమెంటల్ పాయింట్ని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బోధిస్తే ఎవడు మాంసం తింటాడండి? సో ఇదంతా మనం ప్రచారం జరుగుతూ ఉంటే ఒకటే విషయము మేజర్ ఆఫ్ పీపుల్ చెప్పినప్పుడు అది సత్యమైపోతుంది. ఇప్పుడు దాకా ఏంటి మేజర్ ఏమైంది, మాంసం గొప్పదనే మేజర్గా ప్రచారం జరిగింది ఇప్పటివరకు, కానీ మనం దాన్ని ఉల్టా చేస్తున్నాం. ఇప్పుడు దాకా అధర్మం ప్రచారం జరిగింది, ధర్మం ఉంది కానీ ధర్మానికి ప్రచారం జరగలేదు, ప్రచారం జరగాలి. ఇప్పటివరకు ఆ చెడు ప్రోడక్ట్కి ప్రచారం జరిగింది, ఇప్పుడు మంచి ప్రోడక్ట్కి ప్రచారం జరగాలి. పిరమిడ్ అనేది ఒకప్పుడు ఉంది కానీ పిరమిడ్ ఉపయోగించుకోలేదు ఎవరు. పత్రి గారు ఏం చేశారు, పిరమిడ్ని ప్రచారం చేశారు, ఆ పిరమిడ్ శక్తిని ప్రచారం చేశారు. అలాగే శాకాహారం గొప్పదని మనందరికీ చిన్నప్పటి నుంచి ఉంది, అందరికీ తెలుసు. శాకాహారులు సంఘంలో గొప్పవాళ్ళుగా ఉన్నారు, శాకాహారం అనేది ఆరోగ్యం, అన్ని పాయింట్స్ తెలుసు, కానీ ప్రచారం జరగలేదు ఎక్కువ. సో ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నాం మనం అంతా కలిసి. ఆధ్యాత్మికతకి శాకాహారం సంబంధం లేదు, కులానికి మాంసానికి సంబంధం లేదు, నీ జాతికి మాంసానికి సంబంధం లేదు, నీ దేశానికి మాంసానికి సంబంధం లేదు, నువ్వు మనిషివా కాదా అంతే పాయింట్. మానవత్వానికి మాంసానికి సంబంధం ఉంది. నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నావా, స్పిరిచువల్గా ఉన్నావా, లేకపోతే ధ్యానం చేస్తున్నావా, పూజలు చేస్తున్నావా సంబంధం లేదు, నువ్వు మాంసం తింటున్నావు లేదు అంతే క్వశ్చన్. ఇఫ్ యు ఆర్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ యు ఆర్ అట్టర్ స్టూపిడ్. మన స్టూపిడిటీకి పరాకాష్ఠే మాంసం తినడం. మనిషికి వెదవతానానికి ఏదైనా కొలమానం ఉంది అంటే అది మాంసం తినడమే. మనిషి వెదవతానానికి మెజర్మెంట్స్ వేయాలనుకోండి, ఆ మెజర్మెంట్స్ ఏంటంటే అది మాంసమే. ఈరోజు ఈ శుభోదయం ప్రోగ్రాం మనం ఎన్నో విషయాలు తెలుసుకున్నాము అహింస గురించి. సో ప్రతి ఒక్కరి జీవితం కూడా మరి శాకాహారం అహింసా తత్వం ఉదయించాలని ఈ శుభోదయం ప్రోగ్రాం ద్వారా, మరి శుభోదయాన్ని మనం అహింసా ఉదయంగా మనం మార్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం. వెజిటేరియనిజం ఎందుకు ఉండాలి, శాకాహారిగా ఎందుకు ఉండాలి, శాకాహారి వెజిటేరియనిజం అనేది ఒక బేసిక్ హ్యూమన్ క్వాలిటీ, నీడ్ కాదు, రిక్వైర్మెంట్ కాదు, హ్యూమన్ క్వాలిటీ, మనిషిలాగా ఉండాలి అంటే అనేది, దాని గురించి ఎంతో స్పష్టంగా మనకి ఆచార్య శ్రీనివాస్ గారు చెప్పారు. ఆయనకి మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. వచ్చే సెగ్మెంట్ ఒక మంచి మాట సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. ఈరోజు విజయానికి భగవద్గీత చెప్పే 7 పాఠాలని తెలుసుకుందామండి. భగవద్గీత 5000 సంవత్సరాల నుంచి లోకాన్ని ప్రభావితం చేస్తూ ఉంది. మనిషి జీవితం ఎంత మారినా సరే భగవద్గీత ఇప్పటికీ మనకు దారి చూపిస్తూనే ఉంది. పుట్టుక దగ్గర నుంచి చావుదాకా, నాయకత్వం దగ్గర నుంచి యుద్ధం దాకా ప్రతి రంగానికి ఉపయోగపడుతుంది. అలాంటి భగవద్గీత మన రోజువారీ ఉద్యోగాలలో ఏమన్నా ఉపయోగపడుతుందా అంటే చాలా ఉపయోగపడుతుందండి. అర్జునుడు తన ఆయుధాలన్నింటినీ పడేయటంతో పాటు భగవద్గీత అక్కడే మొదలవుతుంది. యుద్ధంలో ఎటు చూసినా సరే తనవారే కనిపిస్తున్నారని, వారితో తన యుద్ధం చేయలేనని అర్జునుడు ఎంతగానో బాధపడతాడు. అప్పుడు కృష్ణుడు అనవసరమైన విషయాల గురించి బాధపడి పిరికితనానికి లోను కావద్దని మందలిస్తాడు. ఒక రాజుగా తన కర్తవ్యాన్ని పాలించటమే ధర్మం అని బోధిస్తాడు. ఈ సూత్రం ఉద్యోగానికి కూడా ఉపయోగపడుతుందండి. తన చుట్టూ ఉన్నవారు ఏమనుకుంటారో, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందేమో అన్నటువంటి ఆలోచనలతో భయం భయంగా ప్రవర్తించకూడదు. ఒక ఉద్యోగిగా మన బాధ్యతలను
నూటికి నూరు పాళ్ళు నిర్వర్తించాలి. ఎలాంటి భయము మొహమాటం లేకుండా ధర్మాన్ని కూడా పాటించాలి. ఆ నిక్కచ్చితనం లేకపోతే ఉద్యోగికి సంస్థకు కూడా నష్టం తప్పదు కూడా. అలాగే మన బాధ్యతలను పాటిస్తాం సరే, మరి ఆ పనికి తగ్గ ఫలితం రాకపోతే ఎలా? ఇలాంటి బాధ ఎవరికైనా తప్పదు. పనిని సక్రమంగా చేయటం వరకే మన బాధ్యత, ఫలితం మన చేతుల్లో ఉండదండి. ఇదే గీతలో ప్రముఖంగా వినిపించే మాట కూడా. ఫలితం ఒక్కోసారి వెంటనే వస్తుంది, ఒక్కోసారి చాలా ఆలస్యంగానే పలకరిస్తుంది. మన వైపు నుంచి ఎలాంటి లోపము లేకుండా నూటికి నూరు పాళ్ళు కూడా ప్రయత్నిస్తే ఎప్పటికైనా విజయం తప్పదు కూడా. ఆఫీసులో రకరకాల మనుషులు ఉంటారండి. కొంతమంది పనిచేసే తీరు చూస్తే చాలా కోపం కూడా వస్తుంది, కొంతమంది ప్రవర్తన చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఆఫీసులో అందరి ప్రవర్తనను గమనిస్తూ ఉండాల్సిందే, కానీ అది మన ఆలోచన తీరుని ప్రభావితం చేయకూడదన్నది గీత చెబుతున్న మాట. భగవద్గీత 2వ అధ్యాయంలోనే కృష్ణుడు కోపం వలన ద్వేషం వలన సరైన నిర్ణయాలు తీసుకోలేమని చెప్పుకొస్తాడు. అలాగే భగవద్గీతలోని ప్రతి అధ్యాయంలోనూ శరీరం శాశ్వతం కాదు, ఆత్మ ఒకటే శాశ్వతం అన్న మాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాట నుంచి 2 విషయాలు నేర్చుకోవాలంటున్నారు. డబ్బు హోదా లాంటి తాత్కాలికమైన ప్రలోభాలకు లొంగిపోకూడదన్నది మొదటి విషయం. ఎలాంటి మార్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నది 2వ విషయం. భగవద్గీతలో జ్ఞానానికి చాలా ప్రాధాన్యత కనిపిస్తుంది. అది మనం పెంచుకునేదైనా కావచ్చు, ఇతరుల నుంచి నేర్చుకునేదైనా కావచ్చు. చదువుతో, పరిశీలనతో, గురువులను కలవటంతో వీలైనంత జ్ఞానాన్ని పొందాలని చెబుతాడు ఆ కృష్ణుడు కూడా. ఉద్యోగంలోనూ అంతేనండి. చేసే పని గురించి అవగాహన సాధిస్తే ఎలాంటి లక్ష్యానైనా చేరుకోగలం. 100కి 100% మనసు పెట్టి పనిచేయాలి, కానీ పని పూర్తయిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించకూడదు. ఆఫీసులో ఇంటి గురించి ఆలోచిస్తూ, ఇంట్లో ఆఫీస్ పని గురించి కంగారు పడుతూ ఉండేవారికి ఇదొక పాఠమే. నిన్న చేసిన పని గురించి ఆలోచిస్తూ కూర్చునేవారికి ఇదొక మరి గుణపాఠం కూడా. చివరగా ఒక్క మాట అండి, ఒకరు చెడిపోవటానికైనా లేదా బాగుపడటానికైనా అతని ఆలోచనలే కారణం. మన ఆలోచనలు గొప్పగా ఉంటే మనకి బెస్ట్ ఫ్రెండ్ మనమే. అదే మన ఆలోచనలు సవ్యంగా లేకపోతే మన బద్ధ శత్రువు కూడా మనమే అని చెప్తుంది భగవద్గీత. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం. అది ఈనాటి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంలో రేపు మరెన్నో విషయాలు తెలుసుకుందాం. Thank you.